நான் பேர் ஆஷிகதத். ரைசிங் சன் ஃபிலிம் கேன் ரவிசங்கர் ப்ரெசன்ட் பேபி டால். ఈ మూవీ ప్రొడ్యూసర్ వచ్చి తాజ్. అండ్ మా టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే కెమెరామ్యాన్ రాఘవ్ అండ్ కో డైరెక్టర్ వచ్చి రాజరాజన్ సార్ అండ్ ఎడిటర్ అనిల్ అండ్ ఈ విఎఫ్ఎక్స్ వచ్చి నవీన్ చేస్తున్నారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మున్నా కాశీ. అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక అబ్బాయిలకి ఒక ఏజ్ రాగానే నాకు కావాల్సిన గర్ల్ ఫ్రెండ్ కానీ వైఫ్ కానీ ఇలా కావాలని ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ డ్రీమ్కి అనేది డ్రీమ్ గర్ల్ అని ఉంటుంది, అదికి ఇంకొక పేరే బేబీ డాల్ అని పెట్టా. బేబీ డాల్కి ఏంటి డ్రీమ్ గర్ల్కి సంబంధం అంటే మీరు మూవీ చూసిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే మీరు పోస్టర్ చూస్తున్నారు, ఆ అమ్మాయి వచ్చి ఓడక బాటిల్తో కూర్చొని ఉండి అబ్బాయిని కట్టేసింది. కానీ ఫుల్ అండ్ ఫుల్ కామెడీ మూవీ అండ్ మీకు ఎక్కడ లైక్ సెంటిమెంట్ కానీ అలా ఏది ఉండదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ అండ్ ఫుల్ కామెడీగా ఉంటుంది. ఈ మూవీని 2 లాంగ్వేజ్లో చేస్తున్నాను, తమిళ్ అండ్ తెలుగులో. తమిళ్లో వచ్చి లైక్ మొట్టే రాజేంద్రన్ అండ్ సముద్రగణి, భాగ్యరాజ్, పూర్ణిమ, సీతార ఇలాంటి ఒక ఆర్టిస్ట్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చి బ్రహ్మానందం గారు, తర్వాత అందరి పేరేంటి రావు రమేష్, నరేష్ గారు, సప్తగిరి, తాగుబోతు రమేష్, ఇలా ఇక్కడ వేరే ఆర్టిస్ట్ వచ్చి అట్ ఎ టైమ్ 2 లాంగ్వేజెస్లో ఈ మూవీని చేస్తున్నాం. నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా మూవీస్ చేశాను, తర్వాత హీరోగా కూడా గ్రీన్ సిగ్నల్, కాయరాజాకాయ్ మూవీస్లో చేశాను. ఐ బేబీ డాల్ అనే ఈ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన హాషిక గారికి ఐ రియలీ థ్యాంక్ యూ. అండ్ మూవీ చాలా బాగా వస్తుంది అండ్ ఐ హ్ ఆమె లైన్ చెప్పంగానే ఇట్ ఈస్ అవుట్ అండ్ డౌన్ ఎంటర్టైన్మెంట్ అండి. అంటే మీరు పోస్టర్ చూడంగానే మీకు అర్థమవుతుంది. సో సినిమా కూడా అలానే ఉంటుంది, హీరోని కట్టేసి. అంటే జనరల్గా మనం ఇప్పుడు ఏం చూస్తూ ఉంటాం అంటే ఇప్పుడున్న ట్రెండ్లో నడుస్తున్న మూవీస్లో మనం చూసేది హీరో డామినేషన్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఉంటుంది, బట్ ఇలా కాదు. మనం పోస్టర్ మీద ఎలా ఉందో అదే కాన్సెప్ట్ మనకి ఫుల్ అండ్ ఫుల్ అవుట్ మూవీ మొత్తం అలానే కనిపిస్తుంది. సో డెఫినెట్గా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇట్ ఈస్ 100% క్లీన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్, క్లీన్ అని కాదు బట్ ఇట్ ఈస్ 100% ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్, ఐ కెన్ గ్యారంటీ. యూత్ బాగా అట్రాక్ట్ అయ్యే మూవీ ఇది. సో ఐ హోప్ షూటింగ్ కూడా ఇలానే సాఫీగా హ్యాపీగా జరిగి త్వరలో మీ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్, థ్యాంక్ యూ. నా పేరు తాజ్ అండి. హాషికా దత్ షీ అమ్మాయి కాన్ఫిడెన్స్, అమ్మాయి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ విన్నాను నేను. నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అమ్మాయి మీద. సో దట్స్ వై ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ విత్ హర్. సో ఇట్స్ ఐఎమ్ న్యూ టు దిస్ ఫీల్డ్ ఇంట్రొడ్యూసింగ్. మ్యూజిక్ డైరెక్టర్ని, ఇంతకుముందు నేను మిస్టర్ 7 అండ్ 3D యాక్షన్, అమ్మా నాన్న ఊరెళ్తే, ఉదయకిరణ్ లాస్ట్ ఫిలిం తమిళ్ తెలుగు, ఇప్పుడు రీసెంట్గా కిల్లింగ్ వీరప్పన్లో ఒక సాంగ్ చేశానండి వర్మగారిది, స్పాట్ స్పాట్ అని. ఇప్పుడు ఈ ఫిల్మ్ తమిళ్ తెలుగు జరగబోతోంది, బేబీ డాల్. హర్షికాకి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్తున్నా, ఎందుకంటే తను నాకు చాలా మంచి ఫ్రెండ్. ఎప్పుడైతే తను డైరెక్షన్ కూడా చేస్తున్నారని చెప్పారో నాకు చాలా ఎంతో అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ట్రై చేసాం, అంటే విన్నాక మీరు చెప్పాలి ఎలా ఉన్నాయి అనేవి. యాజ్ ఆఫ్ నౌ ట్యూన్స్ అన్నీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి, సో రికార్డింగ్ వెళ్ళిపోతున్నాం ఈ వీక్ నుంచే. ఒక్కొక్క సాంగ్ ఒక జోనర్లో ఉంటుంది. అండ్ హర్షిక కూడా మంచి సింగర్, ఆ విషయం చాలామంది తెలియదు, చాలా బాగా పాడుతుంది. సినిమాలో ఒక సాంగ్ కూడా తను పాడబోతుంది, యా లైక్ వైదిస్ కొలవరి అనమాట. సో టోటల్గా సాంగ్స్ అయితే చాలా బాగా వచ్చాయి అని మేము అనుకుంటున్నాం. సో ఆఫ్టర్ ఆడియో లాంచ్ విన్నాక మీరు చెప్పాలి. సో ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ టు టోటల్ టీమ్, హీరో అండ్ హీరోయిన్ అందరికీ కూడా, నాకు కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హర్షిక వన్స్ అగైన్. నేను నాని సినిమా చేస్తున్నాను, మై బాస్ పీజే వింద. మై ఫ్రెండ్ నవీన్ నాకు కాల్ చేసి సార్ ఈ విధంగా ఒక ప్రాజెక్ట్ మీరు చేసి పెట్టాలి అనేసి అన్నారు. సరే నాకు డేట్లు లేవు, ఏంటంటే లేదు సార్ మీరే చేయాలంటే, సరే ఎవరు డైరెక్టర్ అంటే ఈ విధంగా అమ్మాయి, అమ్మాయే హీరోయిన్ అనగానే నేను కొంచెం షాక్ అయ్యాను. సరే వస్తాను, ఒక ఆఫీస్కి వచ్చి కథ విన్న తర్వాత చూద్దాను. బట్ కథ విన్న తర్వాత యాక్చువల్లీ రియల్గా ఆశిక గారు, ఆమె ఎనర్జీ, ఆమె టాలెంట్ కూడా చాలా బాగుంది. సో ఈ ప్రాజెక్ట్ ఎలా వస్తుందని ఆమె గట్స్ ఆల్రెడీ పోస్టర్లు చూస్తేనే అర్థమవుతుంది. థ్యాంక్స్ మేడం.